17 ఏళ్లకే పెళ్లి, 18 ఏళ్లకు పిల్లలు, 20 ఏళ్లకి భర్తతో విభేదాలు, 22 ఏళ్లకే భర్తతో విడాకులు. ఇది టిక్ టాక్ స్టార్ యాంకర్ కీర్తి రెడ్డికి సంబంధించిన పర్సనల్ లైఫ్. ఒకప్పుడు ఈటీవీలో ప్రముఖ కార్యక్రమంతో వెలుగులోకి వచ్చింది కీర్తి రెడ్డి. ఆ తర్వాత స్టూడియో ఎన్లోనూ యాంకర్గా చేసింది. ప్రస్తుతం ఫ్రీలాన్స్ యాంకర్గా పనిచేస్తున్న కీర్తి రెడ్డి అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్లతో కలిసి ఈవెంట్ చేస్తుంది. కీర్తిరెడ్డి పర్సనల్ లైఫ్లో అనేక ఇబ్బందులు, బాధలు, కష్టాలను ఎదుర్కొంది. ఇటీవల లగ్జరీ ఇల్లును కొనుగోలు చేసిన ఈ యాంకర్ ఇంటిలోనూ బార్ను ఏర్పాటు చేసుకుంది. అంతేకాదు, తాజాగా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్లిన ఒక యాంకర్కి షాక్ల మీద షాక్లు ఇస్తూ అతని ముందే సిగరెట్ తాగి రచ్చ చేసింది. ఇవన్నీ నాటకీయత కోసమో, పాపులారిటీ కోసమో చేసినట్టుగానే ఉన్నా ఆమె మాట్లాడిన మాటలు మాత్రం చాలా బోల్డ్గానే ఉన్నాయి. నా పిల్లలు ఇద్దరికి ఏం కావాలో వాళ్ళకి అవి ఇచ్చాను, నాకేం కావాలో వాటిని సంపాదించుకోగలిగాను. మా తమ్ముడు, నేను, మా అమ్మ కలిపి మందు కొట్టేవాళ్ళం. మనం చేసే పనులు మన పిల్లలకు వస్తాయని అనుకోవడం మన మూర్ఖత్వం. అలవాటు చేసుకుంటేనే వస్తాయి. నేను 7.5 ఏళ్ళు నా భర్తతో ఉన్నా. అతనితో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. నాకు చాలా చిన్న ఏజ్లో పెళ్లి చేశారు. ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం చూసి చేశారు. అతను సెటిల్ అయిన వ్యక్తి. 7.5 ఏళ్ల పాటు మా కాపురం బాగానే ఉంది. ఎవరి జీవితమైనా ఒక మొబైల్లోనే ఉంటుంది. నేను అతని మొబైల్ 2-3 సార్లు చూశా, కొన్ని ఫోటోలు చూశా. అతను వేరే అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటోలు చూసి తట్టుకోలేకపోయా. అప్పుడు నా వయసు 20 ఏళ్ళుంటాయి. నిన్ను చూస్తే నాకు మూడ్ రావడం లేదు అని ముఖంపై చెప్పేవాడు. నేను 2003 నుంచి ఈటీవీలో వర్క్ చేయడం మొదలుపెట్టా, కానీ అతని కోసం అన్నీ వదిలేశా. తర్వాత స్టూడియో ఎన్లో వర్క్ చేయడం మొదలుపెట్టా. మీడియాలో ఉన్నా కాబట్టి సిసిఎస్లో కంప్లైంట్ చేశా. ఆ సందర్భంలో అతని కంప్యూటర్ నుంచి కొన్ని వీడియోలు, ఫోటోలు తీసుకున్నా. చాలామంది అమ్మాయిలతో న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. వాటిని పోలీసులకు ఇచ్చా. అతను నన్ను చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఫిజికల్గా, మెంటల్గా వాటిని నేను చెప్పలేను. చచ్చిపోయి మీ ముందు ఇలా ఉన్నాను. అప్పుడు నాకు 17 ఏళ్ళు అయినప్పటికీ 30 ఏళ్ల అమ్మాయిలా కనిపించేదాన్ని. ఇప్పుడు రివర్స్లో ఉన్నానని, తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, తను ఇలా అవ్వడానికి గల కారణాలను నిర్మొహమాటంగా చెప్పింది.